దేవభూమి జోషిమట్ విపత్తు ప్రాంతంగా మారింది. భూమి క్షీణించడంతో నేలపై ఇళ్లల్లో పగులు ఏర్పడుతున్నాయి. భూమి కుంగిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఇప్పటికే కేంద్ర బృందాలు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాయి. వారం రోజుల్లో నివేదికను ఇవ్వనున్నాయి. దాదాపు 700 ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ జోషిమట్కు సంబంధించి నివేదికను రిలీజ్ చేసింది. జోషిమట్లో భూమి వేగంగా క్షీణిస్తోందని చెబుతున్నారు అధికారులు. 27 డిసెంబర్ 2022 నుంచి 8 జనవరి 2023 వరకు భూమి 5.4 సెంటీమీటర్ల మేర కుంగినట్లు నివేదికలో తెలిపారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. 2180 మీటర్ల ఎత్తులో జోషిమట్ ఔలి రహదారిలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్లు నివేదిక తెలిపింది.